పాలు అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా? పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని విషయం అందరికీ తెలుసు. ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో సుగుణాలు పాలలో ఉన్నాయి. కానీ పాలు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి హానికరమైన విషయం మీకు తెలుసా? సరైన మోతాదు సరైన సమయంలో పాలను తీసుకోకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పాల వలన కలిగే దుష్ఫలితాలేంటో ఇక్కడ చూడండి. చాలా మంది రాత్రుల్లో నిద్రకు ముందు పాలు తాగి వెంటనే పడుకుంటారు. ఇలా చేస్తే మీరు రోగాలను కోరి తెచ్చుకున్నట్లే. రాత్రి పాలు తాగిన వెంటనే నిద్రపోకూడదు. పాలు తాగిన తర్వాత కనీసం 2-3 గంటల తర్వాత పడుకోవడం ఉత్తమం. మన శరీరంలో ఆమ్ల క్షారాలు నియంత్రణలో ఉండాలి. కానీ పాలు డైరీ ఉత్పత్తులను తీసుకుంటే శరీరంలో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. చాలామందికి పాలు తాగితే అలర్జీ వస్తుంది. పాలలో ఎక్కువగా ఉండే ప్రోటీన్లు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపడం వలన ఇలా జరుగుతుంది. పాలు ఎన్నో వ్యాధులను తరిమి కొడుతుంది, అలాగే మరెన్నో వ్యాధులను తీసుకొస్తుంది కూడా. పాలు ఎక్కువగా తాగడం వలన చాలా మందిలో అసిడిటీ వస్తుంది. దీని వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది పాలలో చక్కెర కలుపుకుని తాగుతారు. దీని వలన కడుపులో మంట, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కలుగుతుంది, కణాలపైన దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పాలలో చక్కెర కలుపుకోవాలంటే చాలా తక్కువ వేసుకోవాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.